ఎడమ చేయి గొప్పదా కుడి చేయి గొప్పదా? కుడి చేయి ఏ చేయి గొప్పది? రెండు గొప్పైనా కుడి చేయి. కాబట్టి వాళ్ళని గౌరవించాలి మీరు. సో గొప్ప వాళ్ళు ఎవరంటే పారిశుద్ధ కార్మికులే. కాబట్టి ఎడమ చేయి గొప్పది, కుడి చేయి కాదు. కాబట్టి ఇది ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళందరూ ఎవరైతే అట్లాంటి గొప్ప పనులు చేసినటువంటి పోయారు, ఒక స్వామి దగ్గర పోయారు. స్వామి ఇట్లా నా రెండు చేతులు పని చేస్తలేవు, నేను గొప్ప అని ఇది పని చేస్తలేదు, నేను గొప్ప అని ఇది పని చేస్తలేదు, ఏం చేయాలంటే అని ఏంది మీ గొప్పతనం చెప్పండి అంటే కుడి చేయి చెప్పిందంట, నేను మంచిగా రాస్తా, అన్నం తిని పెడతా, నా పూజ చేస్తా, కొబ్బరికాయ కొడతా, కాబట్టి నేనే గొప్పదాన్ని అని కుడి చేయి చెప్పింది. ఎడమ చేయి అవన్నీ పనులు గొప్పది, ఎడమ చేయి గొప్పది. ఎందుకంటే ఎవరు చేయని పని చేస్తుంది. అట్లా కార్మికులు కూడా ఎవరు లేనటువంటి పని చేస్తున్నారు. మనందరికీ పరిశుభ్రత ఎడమ చేయంత గొప్ప పని చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో మన కాదు. ఆ దొడి కడగలేదంటే ఎక్కడ పోవాలి? అట్లనే కార్మికులు పని చేయకపోతే ఊరంతా ఊరంతా డబ్బులు వేసిపోతుంది. కాబట్టి అట్లాంటి గొప్ప కార్మికులు అందుకే వాళ్ళ కోసం ఆగండి ఒక్క నిమిషం పట్టు. కూర్చోండి, కార్యక్రమం అయిపోలేదు ఇంకా ఐదు నిమిషాలు బిస్కెట్స్ ఉన్నాయి కదా. నా పేరు బద్దుల శ్రీశైలం యాదవ్, కిషన్ నగర్ గ్రామం మాది. ఇప్పుడు ప్రజెంట్గా సర్పంచ్గా కొనసాగుతున్నాం. మా విలేజ్కి నిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 3 అవార్డ్స్ రావడం జరిగింది. ఒకటి ఉమెన్ ఫ్రెండ్లీ అని ఒక అవార్డు, పారిశుద్ధ్యం అవార్డు ఒకటి, ఇంకొకటి ఈ నేషనల్ అవార్డు ఒకటి రావడం జరిగింది. ఈ 3 అవార్డ్స్ నిన్న ఎంపీడీ ఆఫీస్లో ఎంపీ గారి చేతుల మీద మేము తీసుకోవడం జరిగింది. కిషన్ గ్రామంలో ఇంతకుముందు చేసిన గత సర్పంచుల పీరియడ్లో కొంత వర్క్ జరగడం, ఆ మిగిలిన వర్క్ని మేము ఈ మా పీరియడ్లో చేయడం జరిగింది. అందులో భాగంగా సీసీ రోడ్లు గ్రామంలో అండర్ డ్రైనేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ సీసీ రోడ్లు వేయడం ద్వారా మాకు అవార్డు రావడం జరిగింది. అలాగే గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు అందరూ మాకు సహకరించడం జరుగుతుంది. ఇంకా మున్ముందు ఇటంగా మేము మా విలేజ్ని మంచి డెవలప్మెంట్ దిశలో కొనసాగించాలని చెప్పి అందరం కూడా ప్రతి నెల మాట్లాడుకొని అందరము
కాలుష్యం లేకుండా మంచినీరు తర్వాత పారిశుద్ధ్యము ఎప్పటికప్పుడు చెత్తను తీసుకుపోయి డంపింగ్లు వేయడం ఇవన్నీ గ్రామంలో నీట్గా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా నిర్మల్ పురస్కార్ అవార్డు రావడానికి గ్రామంలో ప్రతి ఒక్కరము పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకురావాలని చెప్పి మేమందరం అనుకున్నాం. ఇదే దిశగా వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ భాగంగా అందులో భాగంగానే 3 అవార్డ్స్ రావడం జరిగింది. నిర్మల్ పురస్కార్ అవార్డు తీసుకున్న వరకు కిషన్ నగర్ గ్రామంలో ప్రతి ఒక్క యువకుడు మహిళలు గ్రామ పెద్దలు అందరి ఇటంగా తీసుకుని నిర్మల్ పురస్కార్ తీసుకున్నంత వరకు శ్రమిస్తామని చెప్పి ఈ సమముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సంపూర్ణంగా మరి చెత్త బండి చేసినందుకు చెత్త ఊళ్ళో లేకుండా చేసినందుకు వలన మాకు ఇక్కడ సమానం చేయగలిగింది. అందుకొరకు మీకు ధన్యవాదాలు అందుకు కూడా ధన్యవాదాలు.